ఓకే సార్ స్తోత్రమో 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 తండ్రి 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 నాయన నాయన యేసయ్యా సజీవుడా సర్వశక్తిమంతుడా సర్వజ్ఞాన సంపూర్ణుడా సర్వాధికారి సర్వ సైన్య గణపతి యెహోవానికి స్తోత్రము నాయన. ఇదంతా ఆశ్చర్యం తండ్రి, ఎక్కడెక్కడో ఉండేవాళ్ళం ఇది మాకు అసాధ్యం అనుకున్నాం, మా టెక్నాలజీకి అసాధ్యం, మాకున్న ఎక్విప్మెంట్ కి అసాధ్యం అనుకున్నాం, అయితే ఇంత సులువుగా చేసావు తండ్రి. ఏ పెద్ద పెద్ద టెక్నాలజీ లేకుండా, పెద్ద పెద్ద ఎక్విప్మెంట్ లేకుండా అతి సులువుగా ప్రభా ఇది మాకు సాధ్యం చేసి దేశ దేశాల్లో ఉండే వాళ్ళం అంతా ఒక్క ప్లాట్ఫామ్ మీదకి రావడానికి, మహర్షి గారి దగ్గర ఆ సంగీతం ఇచ్చిన సులువుగా నేర్చుకోవడానికి ఎంత అవకాశం ఇచ్చావు తండ్రి. స్తోత్రము స్తోత్రము నాయన, వేలాది స్తోత్రాలు చూపిస్తున్నాం ప్రభా. మరి దీన్ని హోస్ట్ చేసిన అక్కని, మరి మిగతా బిడ్డలందరూ ఒక్కొక్కరిని పేరుపై దర్శించిన ఆయన, వారి కుటుంబాల్లో ప్రతి అవసరత తీర్చు, సమస్యలు పరిష్కరించి వారు సంతోషంగా సమాధానంగా ఈ సంగీతాన్ని సాధన చేసుకునే అవకాశాలు, మంచి వాతావరణం వారు వారి గృహాల్లో కల్పించమని ప్రార్థిస్తున్నాం. వారి ఆర్థిక విషయాలు, వారి ఆధ్యాత్మిక విషయాలు, వారి ఆరోగ్య విషయాలు కూడా నీ చేతిగా అప్పగిస్తున్నాం. అన్ని సరి చేసిన ఆయన ప్రశాంతంగా నేను ఆత్మతో సత్యంతో ఆరాధించుకునేలాగా ఈ సంగీత సాధన వారికి ఉపయోగపడేటట్టుగా సహాయం చేసి ప్రార్థిస్తున్నాం. మహర్షి గారు కూడా రోజు రోజుకి బలపరిచి అభిషేకించు, నీకు భద్రపరచున్నాయన. ఈ రోజు క్లాస్ అంతటో నీ పరిశుద్ధాత్మ సన్నిధి నీ కాపుదలను తోడుగా ఉంచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మీరు ఎక్కడున్నా, ప్రయాణంలో ఉన్నా, వేరే చోట ఉన్నా, ఆ టైం కి మీరు ఆ వచ్చి ప్రార్థన చేసి వెళ్తారు. వెళ్ళిపోతారా ఇంటికి సాయంత్రానికి? ఇక్కడే ఉండిపోతారు మా తమ్ముడు దగ్గరే. ఈవేళ ఇక్కడే ఉంటారా? ఎందుకంటే మరి ఇప్పుడు ప్రయాణం చేసిన అంటే దర్శనికి, దర్శని సంజయ్ దర్శన్ బాబు వెళ్ళిపోయారు కారేసుకొని, అందుకోసం నేను మధ్యలో వైఫై ఉండదు నాకు కాబట్టి మొబైల్ ఫోన్ నేను. అవునండి, అక్కడ మా స్కూల్లో వైఫై ఉందండి, తమ్ముడు స్కూల్లో. ఫైవ్ థర్టీ నా ల్యాప్టాప్ కూడా తెచ్చుకున్నాను, 5:30 అక్కడికి వెళ్ళిపోతానండి. 5:30-6 కల్లా అక్కడికి వెళ్ళిపోతాను. మరి 100వ రోజున మీ బ్యాక్గ్రౌండ్ ఎలాగా డెకరేట్ చేస్తారు? 100వ రోజున మీ బ్యాక్గ్రౌండ్ మీ గోడ క్రిస్టియన్ మ్యూజిక్ కాలేజ్ పెడతానండి. ఓకే, పెట్టి కొన్ని బెలూన్స్ మనం చూద్దాం ఒకసారి, మన ఇద్దరం కూర్చుని ఒకసారి చూద్దాం. అలాగే అండి, సెర్చ్ చేద్దాం, బాగా చేయలేదు ప్రోగ్రామ్. సరే మనం పాటలు మొదలు పెడదాం, పాడుతూ ఉందాం. జాయిన్ అవుతా, ఈ జాయినింగ్ ఆప్షన్ మామూలుగానే ఓపెన్ చేసేయడం చెప్పండి. ఎవినేందర్ గారు వెల్కమ్. అంటే ఇప్పుడు అంటే మనం మళ్ళీ మనం అడ్మిట్ అని వస్తుంది ఇక్కడ, అది లేకుండా జాయిన్ అవడానికి అది తీసేయాలండి, ఆ ఆప్షన్ తీసేయాలి అసలు. అంటే షెడ్యూల్ చేసినప్పుడే తీసేయాలి ఆప్షన్. అయితే మనం ఈసారి మనం తీసేద్దాం అండి, మనం తీసేద్దాం, తీసేసి అక్క నన్ను కోచ్ చేయండి. ప్రెజలోనండి, స్పాట్లైట్ ఉంది దాని కింద చూడండి, కో హోస్ట్. కో హోస్ట్ ఆప్షన్ లేదంటండి ఇక్కడ ఉంటది. అంటే చూడండి ఎక్కడ ఉంటది అంటే నా బాక్స్ కార్నర్ లో మూడు చుక్కలు ఉంటాయి కదా, లేకపోతే పార్టిసిపెంట్స్ లోకి వెళ్ళిపోండి. వెళ్ళిపోయి నా పేరు దగ్గర మోర్ చూడండి, మోర్ కి వెళ్ళండి. మీ మీద అక్కడ ఇక్కడ షాలే మొబైల్ అసలు చూడండి, షాలే మొబైల్ అక్కడికి వెళ్ళి అక్కడ మోర్ లోకి వెళ్ళండి.
మీ దగ్గర సంజయ్ అమ్మా అవి పంపాను కదా అది వాళ్ళ దగ్గర పంపించాను కదా ఏంటి అంకుల్ వాయిస్ కట్ అయింది అదే మీకు నోట్స్ పంపించాను నేను అవన్నీ కూడా మొత్తం ఇక్కడ వాళ్ళందరూ నేర్చుకున్నది అనమాట చాలా వరుసగా వస్తాం మనం ఓకే అంకుల్ విఘ్నేశ్వర్ గారు ఆ నోట్స్ వచ్చిందా మీకు పిడిఎఫ్ పిడిఎఫ్ ఫైల్ అవునండి పిడిఎఫ్ ఫైల్ అలా ఓపెన్ చేస్తే మనకు కావాల్సింది మనం వాడుకోవచ్చు అంతే కదా ఒక కీర్తన ఒక గీతం అలా పాడుకుంటూ వెళ్దాం ప్రస్తుతం సరిగా పాప గమగరి సరిగద ఎక్స్పెరిమెంట్ చేద్దాం ఇవి పాడుకుని ఈ ఫోర్ పార్ట్ హార్మనీ వాట్ ఏ ఫ్రెండ్ వి హావ్ ఇన్ జీసస్ ఐ ఫోర్ పార్ట్స్ నేర్పుతాను మనం చేద్దాం ఏమండి ఎలా ఉంటుంది ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పాట పాడు రూత్ గారు మీ మీ మొబైల్ అడ్డుగా పెడితే పెద్దగా కనిపిస్తారు వండర్ఫుల్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సార్ వెరీ గుడ్ సరిగా పాపగం సరిగా సరి గప పద అంకుల్ వాయిస్ ఎందుకు బ్రేక్ అయితే ఉంది అంకుల్ వాయిస్ బ్రేక్ అవుతుంది మీది బ్రేక్ అవుతుందా చూడండి ఇప్పుడు ఇప్పుడు బాగానే ఉంది ఇప్పుడు ఓకేనా ఆఫ్ చేద్దాం మిగతా మైక్స్ మ్యూట్ చేద్దాం అందరివి ఎప్పుడైనా డిస్టర్బెన్స్ వస్తే మనం మైక్స్ అన్ని మ్యూట్ చేద్దాం సరిగా పాప గ ప గ రి రి సరిగా దా ని స రి సిస్టర్ పాడండి రుతమ్ గారు సరిగా పాప గ మ గ రి సరి గదా సరి ని స గ ప ప గ ప ప రి మ మ గ ప ప గ ప ప ప గ ప మ మ రి మ మ మ ప మ గ రి స సరి గ ప ప గ ప గ రి రి సరి గ స సరి ని స దేవుడే నాకాశ్రయం దివ్యమైన తము మహావినోద తాపదల సహాయుడై అభయం ఎప్పుడు ఆనందం ఆనందం ఆనందమా
వండర్ఫుల్ అంతేనమ్మా స్వరం కరెక్ట్ స్వరం మీద కాన్సన్ట్రేట్ చేస్తే పండి సంజయ్ సరిగా పాప కమగరీ సరి గదాని సరి నిసా సరి గ పాప గమగరీ సరి గదాని సరి నిసా గ పాప గ పాప పద ప మామ రి మామ రి మామ మా ప మగరీ స సరి గ పాప కమగరీ సరి గదాని సరి నిసా దేవుడే నాశ్రయంబు దివ్యమైన దుఃఖము మహావినోదుడాపద సహాయుడై నన్రోజును అభయమభయమభయమేప్పు ఆనందమానందమానందమాగ దేవుడే నాశ్రయంబు దివ్యమైన వెరీ గుడ్ అంతే అభిలేదు పాండి సార్ ట్రై చేయండి సరిగా పాపరీర సరిగా దాని సరి నిసా సరిగా పాప గమగరీరి సరిగా దాని సరి నిసా గ పాప గ పాప గ పాప గ పాప పద ప మామ రి మామ రి మామ మా ప గరీస సరి గ పా సరి గ పాప గ మ గరీరి సరి గ దాని సరి నిసా దేవుడే నాకాశ్రయంబు దివ్యమైన దుర్గము మహావినోదుడాపదల సహాయుడై నన్రోచును అభయం అభయం అభయమే పూడానందమానందమానందమోగ దేవుడే నాకాశ్రయంబు దివ్యమైన దుర్గము వండర్ఫుల్ బ్యూటిఫుల్ వెరీ గుడ్ రావతే ఉన్నారా తనుజ సరి గ పాప గ మగరీ సరి గ దాని సరి నిసా గ పాప గ పాప రి పద ప మామ రి మామ రి మామ మా ప మగరీ స దేవుడేనాకాశ్రయంబు దివ్యమైన దుర్గము మహావినోదుడాపదల సహాయుడైనంటోచును అభయం అభయం అభయమేపు దానందమానందమానందమోగ దేవుడే నాకాశ్రయంబు దివ్యమైన దుర్గము తనుజ ఉన్నారా దీనికి వెళ్దాం చూడండి
gapamagari sani saga gagamari gapamagari rigamagari nisa gapamagari rodri nas akada evaranna vaste neeku kanipistunda ka admit ani సార్ నాకు కనిపిస్తుందండి నేను అడ్మిట్ చేస్తాను నేను చేస్తాను అక్క చేస్తాను మీరు టీచింగ్ లో ఉండాలి పర్లేదు బాబు నన్ను నేను లేను అక్కడ హోస్ట్ చేయండి కోచ్ చేయండి అక్కడ కూడా అప్పుడు అక్క వస్తుందన్నమాట అడ్మిట్ కనిపిస్తుంది అడ్మిట్ మళ్ళీ పార్టిసిపెంట్స్ మేరీ జోయల్ అలా వెళ్ళిపోండి చేసాను చూడక నిన్ను కూడా చేసాను చేసావా ఎవరైనా వస్తే మాత్రం అడ్మిట్ అడ్మిట్ కోర్స్ రాలేదే నాకు రాలేదు ఇప్పుడు వస్తుంది అక్క ఇప్పుడు ఇక్కడ నుంచి ఇప్పుడు వస్తుంది ఇక్కడ నుంచి వచ్చింది వచ్చింది ఓకే గపామగరి సని సాగా గగమరి గపామగరి రిగమగరి దిశ గపాత దశ సని ధని సదా పప దశాసని పదని సా పామ గమరి గయ హోవన మొదలారి చెను ధన మహానయను నన్ను గణించెను అమ్మ పాడండి ఉత్తమ్ గారు గపామగరి సని సాగాగ గమరిగ గపామగరి దిగమగరి నిస గపాదని దశాసని పదని సా పామ గమరిగ గపామ గరి
సని ధా గ గ మరి గ గ పామ గరి రి రి గ మ గ రి సి సా యెహోవా నామొర లాలించెను తన మహాదయను నన్ను గణించెను అహర్నిశల దీనహీనుడగునా దుస్సహాయ నెడు ధ్వని గ్రహించి మణిపెను యెహోవా నామొర లాలించెను తన మహాదయను నన్ను గణించెను. వెరీ గుడ్ అండి. రేవతి పాడి గపామగరి సని సా గా 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 మరి గపామగరి రి గ మ గా రి ని సా గపా ద ద స స ని ద ని స ద ప ప ద స స ని ప ద ని సా ప మ గ మ రి గ గ ప మ గ రి స ని సా గా గ గ మ రి గ గ ప మ గ రి రి గ మ గ రి ని సా. వెరీ గుడ్. యెహోవా నామమున లాలించెను తన మహాదయను నన్ను గణించెను. నా దగ్గర సాంగ్ లేదు. సాంగ్ అందులో ఉంటుంది, పిడిఎఫ్ లో ఉంటుంది. పిడిఎఫ్ లో రెండే చర్ణాలు పెట్టాను రిఫరెన్స్ కోసం. వెరీ గుడ్, వెరీ గుడ్. అమ్మా రోజు నేను రండి. తను తనుజ సగ సగ ద పాప గరి సా ద ప మ ద ప సగ సగ ద పాప గరి సా ద ప మ ద ప స్టార్టింగ్ లోనే ఉంటుంది అది. మాధుర్య ప్రేమ
ఇంటికి పాప మమతల చేత పారిపోయిన నాకు ప్రాప్తించే క్షమము పశ్చాత్తాపము నుండి తండ్రి క్షమ కోరుచు పంపు మోక్షేమము పాప మమతల చేత పారిపోయిన నాకు ప్రాప్తించే క్షమము పశ్చాత్తాపము నుండి తండ్రి క్షమ కోరుచు పంపు మోక్షేమము ప్రభుని దూసిలోవ ముఖము చల్లని నాకు పుట్టించే ధైర్యము ప్రభుని దూసిలోవ ముఖము చల్లని నాకు పుట్టించే ధైర్యము మార్గము చూపుము ఇంటికి నా తండ్రి వెరీ గుడ్ అందరు క్లాప్స్ తను చెప్పాడు గము చూపుము ఇంటికి నా తండ్రి ఇంటికి మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి సంజయ పాటు సగ సగ పాప గరిస అసగ సగద పాప గరిస సాసద ప మాద పాసగ సగద పాప గరిస సాసద ప మాద పాప పగ సగ పాప పగ పాప ప మారిని మామా మారి నీరి మామా మారి నీరి పాద ప మమద ప మగ పాప మామా మగరి సగ గరి సని రీరి అనిసా సగ సగ ద పాప గరి సగ మగము చూపుము ఇంటికి నా తండ్రి ఇంటికి సగ ద పాప గరి సద ప మాద పాసగ సగద పాప గరి సద ప మాద పాప పగ సగ పాప పగ సగ పాప ప మారిని మామ మనిరి మామ మనిరి పామ పాప పాద పమ మమ ద పమ పాద పమ మమ ద పమ గ సార్ మామమ్మ రీ నీరి అది తప్పు రాసుకున్నారు మామమ్మ రీ నీరి పాపమ్మ మామమ్మ ఏమన్నారండి
మామమ్మ రీనీరి రీ మాస్టర్ గారు ఇక్కడ స్టార్టింగ్ నుండి స్టార్టింగ్ నుండి Pa-sa-ga-sa-ga-da-pa-ma-da-pa-pa-ga-sa-ga-pa-pa-pa-ga-sa-ga-pa-pa-pa-ma-ri-ni Ma-ma-ma-ri-ni-ri-ma-ma-ma-ri-ni మార్గము చూపుము ఇంటికి నా తండ్రి ఇంటికి మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి సగ సగ గ ప ప గ రి స స స ద ప మ ద ప హ స గ స గ గ ప ప గ రి స స స ద ప మ ద ప ప ప ప గ స గ ప ప ప గ స గ pa 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 mari ni ma ma mari ni ri ma ma mari ni ri pa pa da pa ma ma da pa ma ga ma 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 ga ri sa ga 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 ri sa ni ri 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 sa ni da ni sa da pa pa sa ga sa ga da pa pa ga ri sa మార్గము చూపుము ఇంటికి నా తండ్రి ఇంటికి మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి పాప మమతల చేత పారిపోయిన నాకు ప్రార్థించే రామము పశ్చాత్తాపము నంది తండ్రి క్షమ కోరుచు పంపము క్షేమము ప్రభుని దూసిలువా ముఖము చెల్లని నాకు పుట్టించే ధైర్యము వెరీ గుడ్ వెరీ గుడ్ ఇంకో కీర్తన ఇది ప్రాక్టీస్ చేసాను రోజలిన్ వాంట్స్ టు సింగ్ ఎక్కడ రోజలిన్ ఒకసారి కనిపించే అప్పుడు పాడండి అంకుల్ వీడియో ఇది అవ్వట్లేదా అయ్యా హలో అంకుల్ very good. How are you after a long time? Yeah, we are doing good, uncle. Thank you. Actually, nenu swaralu prepare avaledu uncle. Next week paadtan uncle. Adi episodes anni follow avandi manam anni. Yeah, follow avutnan uncle. Yeah. Paadtu untam kada repeated ga paadtu untam. Follow avutunte swaralu kavali manaki. Rendu regular ga. Yeah, sure. రిలాక్స్ అవ్వ వచ్చా ఈ సాంగ్ వచ్చా మీకు ఆ వచ్చాంకు సాంగ్ పాడండి మార్గము చూపుము ఇంటికి మార్గము చూపుము ఇంటికి నా తండ్రి ఇంటికి మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి మార్గము చూపుము ఇంటికి నా తండ్రి ఇంటికి
మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి పాప మన తల చేత పారిపోయిన నాకు ప్రాప్తించే క్షమము పశ్చాత్తాపము నొంద తండ్రి క్షమ గోరుచు పంపు క్షేమము ప్రభుని దూసిలువా ముఖము చెల్లని నాకు పుట్టించే ధైర్యము ప్రభుని దూసిలువా ముఖము చెల్లని నాకు పుట్టించే ధైర్యము మార్గము చూపుము ఇంటికి నా తండ్రి ఇంటికి మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి వెరీ గుడ్ వెరీ అదే అదే స్వరంలో అనుకోవచ్చు సగ మార్గము సగ సగద పాప గరి సద గము చూపు సగ సగద పాప గరి సద పాప గ సగ పాప ప గ సగ పాప ప మరిని మమ మరిని రి పాప ద ప మమ ద ప మగ మమ మగ రి స గ గ గ తి స ని రి 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 స ని ద ని స సగ సగ ద పాప గరి చాలా బ్యూటిఫుల్ కంపోజిషన్ నెక్స్ట్ వీక్ సరిగా మనం పాడాలి రోజలిన్ అట్లాగే ఆంటీ దీనికి రండి పాప ద సరి రి స ద ప మాప ప్రేమ పద మాప దాప మగరే సారే మగరే సరే గరే సేమ పద మాప దాప మగరే పాడమ్మా రుతమ్ గారే పాప అంటే మీరు సిఎస్ గీతాలు ఓపెన్ చేయాలి రెండు ఫైల్స్ పెట్టాను కదా ఒకటి కంప్లీట్ గా ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో ఒకటి కంప్లీట్ గా ఇవి వరుసగా ఉంటాయి మీకు ఈజీగా ఉంటుందని అలాగే ఒకదాని తర్వాత ఒకటి నేర్చుకుంటూ వెళ్తాం కదా అందుకే ఓపెన్ అయిపోయింది దాప మగరేస ఈ గీతం చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే శుద్ధ ఋషభం శుద్ధ దైవతం ఉంటాయి దీంట్లో అంతేత శుద్ధ ఋషభం పాడడం ప్రేమ ప్రేమ పద పాప దాప మగరే దాప మగరేస పాడండి ప్రతమ్ గారు ఓపెన్ చేస్తే మీకు పేజ్ నంబర్ 15 సిస్టమ్ స్క్రోల్ చేయండి సిస్టర్ స్క్రోల్ చేయండి అది వస్తుంది థ్యాంక్ యూ సార్ మా పద ససరి రి స గ ప మ ప రి మ ప ద మ ప ద ప మ గ రి స సారి మ గ రి సరి గ రి స మ ప ద ససరి రి స గ ప మ ప రి మ ప ద మ
కొంచెం లోగా ఉంది, మీరు మైక్ ఓపెన్ అయి ఉందా చూడండి. అంటే మీ వాయిస్ వినిపిస్తుంది కొంచెం లోగా ఉంది. ఇప్పుడు మీ చేతిలో పట్టుకున్న మైక్ ఓపెన్ అయి ఉందా అంట. ఓపెన్ అయింది కదా, ఓకే లోగా ఉంది. అది పడండి. శ్రీ ప్రభువర పరమాత్ముడ, శ్రీ ప్రభువర పరమాత్ముడ, కరుణ నిలయ మరియాసుత, వందనములు పరమ ప్రీత, దయ అందరి నీల దయ చూపు, వందనములు పరమ ప్రీత. వెరీ గుడ్. అంతే పాడు సంజయ. మా పద సరి రీ సదా ప మా ప, యాక్సెంట్ కలపాలి. మా పద సరి రీ సదా ప మా ప పాడు. మా పద సరి రీ సదా ప మా ప, రీ మా పద మా ప దా ప మా గ రీ సా సారి మగరి సరి గరి రీమ పద రీమ పద మాప రీమ పద మాప పద మాప దా ప మగరి సీ ప్రభు వర పరమాత్ముడ, కరుణ నిలయ మరియాసుత, వందనములు పరమపిత, అందరి నీల దయ అందరి నీల అందరి నీల దయ చూపుమా. రాతి పాడండి. మా పద సరి రీ సదా ప మా ప, రీ మా పద మా ప ద ప మ గ రీ స సారి మగరి సరి గరి సా, రీ మా పద మా ప ద ప మగరి సా. వెరీ గుడ్. శ్రీ ప్రభు వర పరమాత్ముడ, కరుణ నిలయ మరియాసుత, వందనములు పరమపిత, అందరి నీల దయ చూపుమా, అందరి నీల దయ చూపుమా, అందరి నీల దయ చూపుమా. వెరీ గుడ్, వెరీ గుడ్. ఎవరెందర్ గారు ట్రై చేయండి. మా పద సరి రీ సద ప మా ప, రీ మా పద మా ప ద ప మ గ రీ స సారి గ గ రీ సరి గ రీ స, రీ మా పద మా ప ద ప మ గ రీ మా పద మా ప, రీ మా పద మా ప ద ప మ గ గ స. శ్రీ ప్రభు శ్రీ ప్రభు వర పరమాత్ముడ, కరుణ నిలయ మరియాసుత, వందనములు పరమపిత, అందరి నీల అందరి
అందరి నీల దయ చూపుమా అదొకటే ప్రేమ పద మాప అందరి నీల దయ చూపుమా ప్రేమ పద మాప అందరి నీల దయ చూపుమా అందరి ప్రేమ పద మాప సరి రి శ్రీ ప్రభు వర పరమాత్మ శ్రీ ప్రభు వర పరమాత్ముడ కరుణ నిలయ మరియాసుత వందనములు పరమపిత అందరి నీల దయ చూపుమా వెరీ గుడ్ వెరీ గుడ్ అంతే అంటే ఆ యాక్సెంట్ ప్రాక్టీస్ చేస్తే మాప మాప దస సరి రి స ద ప మ ప రి మ ప ద మ ప ద ప మ గ రి స స రి మ గ రి స రి గ రి స అది కావాలి కొంచెం క్లాసిక్ గా స రి మ గ రి స రి గ రి స రి మ ప ద మ ప ద ప మ గ రి స అలాగే లిరిక్కు శ్రీ ప్రభువర పరమాత్ముడ కరుణ నిలయ మరియాసుత వందనములు పరమపిత అందరి దయ చూపుమా ధర పాలక చరణు ప్రభు వరమీయగ దరి చేదవ వందనములు పరమపిత అందరి నీల దయ చూపుమా సకల విద్యా ఆది పూజిత సర్వోత్తమ మమ మజనక వందనములు పరమపిత అందరి నీల దయ చూపుమా వెరీ గుడ్ చాలా అవసరం ఇది ముందు ముందు ఎందుకంటే శుద్ధ రిషభం అది అది కొంచెం టిపికల్ సరే గమ పద నీ సాని దాప మగరే దీనికి గగ పాప దప సా అదే పేజీ లో ఉంది చూడండి ఉత్తమ్ గారు గగ పాప దప సాప గగరే గ ప ద సా దప గగరే గగ ద ప గ ప గ గ రి స గ గ గ గ రి గ ప గ ప ప గ గ ద ప ద ద ప స స ద గ రి రి స స
da sa da 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 pa ga pa da sa da pa da pa ga ga re sa sa re ga 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 re pa ga re sa re sa ga re sa sa da sa la parna ma artham kare varshaga andar padade ga 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 pa pa da pa sa sa re sa da da pa da pa ga ga re ga pa da sa sa da pa ga ga re ga ga da pa ga pa ga ga re sa ga 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 tri ga sa ga da pa pa ga ga da pa da da pa sa sa da ga re sa sa da ni sa da da pa da pa da sa da pa ga ga re sa sa ri ga 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 ri pa ga ri sa ri sa ga ri sa sa da sa sa sarang first class padanadi karunala thara karunala dhara pala sharanamaya dayashila nirupama prema pasage shubha kara puja shobhita shubha guna lola nirata kriya jayashila mariya priya sanganayaka tejomaya mrugudaya gananada sriyesa jaya 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 संजय पाठ ग ग प प त प सा सा ग ग प प द प सा सा रे स द द प द प ग ग रे ग प द स सा द प ग ग रे ग ग द प ग प ग ग रि स प ग ग रि स प ग ग रि स ग ग द ग रि ग प ग प प ग ग द प द द प सा सा द ग रि रि स स द स द द द प ग प द स द प द प ग ग रि स स रि ग ग ग रि प ग रि स रि स ग रि स स द सा सा वेरी गुड करुणाला करुणाला धर पाला शरणमय दयाशीला निरुपम प्रेमा सागर शुभ कर पूज्य कर शोभित शुभ गुण लोला निरत क्रिया जयशील मरिया प्रिय संघनायक तेजोमय मृदु हृदय घननाद श्रीयेसा जय 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 वरदाता वेरी गुड वेरी गुड वेरी गुड वेरी गुड पाण रेवती पाड ग ग प प न प सा सा रे सा द द प द प ग ग रे ग प द स सा द प ग ग रे ग ग द प ग प ग ग रे सा क क क रि ग प प
గగద పదాద పసాస దగరిరి సస దసద దదప గపద సద పద పగగరి సరి గగ గరి పగరి సరి సగరి సత సాస కరుణాదర పాల శరణమయాదయశీల నిరుపమ ప్రేమ సాగర శుభకర పూజాకార శోభిత శుభగుణలోల నిరత క్రియా జయశీల మరియా ప్రియ సంగనాయక తేజోమయ మృదు హృదయ గణనాద శ్రీయేస జయ 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 వరదాత. వెరీ గుడ్. కొంచెం యాక్సెంట్ యాడ్ చేయండి మీ సంజయ్, అందుకంటే తను చెప్పండి. గగ పాప ద ప సాస రి స ద ద ప ద ప గ గ రి గ ప ద స స ద ప గ గ రి గ గ ద ప గ ప గ గ రి స గ గ గ గ రి గ ప గ పాప గ గ ద ప ద ద ప స స ద గ రి రి స స ద స ద ద ద ప గ ప ద స ద ద ప గ గ రి స సరి గ గ గ రి ప గ రి సరి స గ రి స స ద స స కరుణాల ధర పాల శరణమయా దయశీల నిరుపమ ప్రేమ సాగర శుభకర పూజాకర శోభిత శుభగుణలోల నిరత క్రియా జయశీల మరియా ప్రియ సంఘనాయక తేజోమయ మృదు హృదయ ఘననాద శ్రీస జయ 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 వరదాత. వెరీ గుడ్, చాలా మరియా ప్రియ. ఆ సంగతి ట్రై చేయండి. మరియా ప్రియ సంఘనాయక తేజో తేజోమయ మృదు హృదయ ఘననాద శ్రీస జయ 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 వర. గ గ పాప ద ప సాస రి స ద ద ప ద ప స ద ద ప ద ప గ గ గ గ రి గ ప ద సాస ద ప గ గ రి గ గ ద గ గ ద ప గ ప గ గ రి స గ గ గ గ రి గ ప గ పాప గ గ ద ప ద ద ప స ద ప ద ద ప సాస ద ప ద ద ప సాస ద స ద ద ప గ రి ద గ రి రి స స ద స ద ద ద ప స గ ప
గరిస సరి గరి పగరి సరి సగరి సదా స నా ఫోను సరిగా అది పాట చూడండి కరుణాల ధర పాల శరణమయన నిరుపమ ప్రేమ సాగర శుభకర ఉపకర పూజ కర శోభిత శుభ గుణ నిరత క్రియా దయ శీల మరియా ప్రియ సంఘనాయక మరియా ప్రియ సంఘనాయక తేజోమయ గగనాద శ్రీ ట్రిపుల్ జీరో సెవెన్ ఏమండి ఎబినేజర్ గారు నెక్స్ట్ చూడండి ఎక్కడ ఉందో సని సాధని సని దప మగ మప దప మగరి అది ఏ పేజ్ లో ఉందండి సని సాధని సని దప మగ మప దప మగరి అది ఏ పేజ్ చెప్పండి దొరికిందండి సరి దప మగ మప దప మగ రే స ప మగ మరే గ సరి సని సరి నిరిని సాస దనిని పదాద మా పాప గ మా పరి గ సరి గ మా ప ధని సారి రి సని ద ప పాడండి వృద్ధం గారు సని సాధని సని దప మగ మప ద మగ స స ప మ క మ రి గ స స సని స ధని స రి స ని ధని sani da pa sa 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 sani da pa ma ga ma pa pa ma ga ri sa ri ri ni sa sa da ni ni pa da da pa 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 ga ma ga i ga sa ri ga ma pa da ni sa ri ri sa ni da pa ma ga ri sa very good very good లిరిక్ పాడండి లిరిక్ పాడగలరా మావందనములే ఇవి గో ప్రభువా దీనులమని తలంచి పతలను ఎంతగానో వసగి శ్రీయేసునికు వందనమే ఆ వందనమే స
వెరీ గుడ్ ధన్యవాద్ చివరిలో పాడతా ముందు సంజయ్ తోసి సని సాధని సని దాప సని సాధని సని దాప మగ మ పద ప మగరి స సస పా మగ మరిగా సస సని సదని స రీ సని దని సని దప సా సా సని దప మగ మ పాప మగరి స రి ని సా సాదని ని ప దాద మ పాప గ మ మరి గ సరి గ మ పాదని స రి సని దప మగరి స మా వందనములే ఇవికో ప్రభువా వరదీవెనలనీయ నీలులమని తలంచి సంపదలను ఎంతగాను హొసగిన శ్రీసునీకు వందనమే మా వందనమే శ్రీ రాలేదంట లాస్ట్ వెరీ గుడ్ నేను పాడతా చివరిలో మళ్ళీ ట్రై చేయండి సనీసా బ్రైట్ గా రావాలి సని సాధని సని ద ప మగ మ పద ప మగరి స స ప మగ మరి గ స సని సదని స రి సని దని సని ద ప సా సా సని ద ప మగ మ ప ప గ మగరి స రి ని సా సా ద ని ని ప ద ద మ ప ప గ మ రి గ స రి గ మ ప ద ని సా రి స ని ద ప మ గ రి స అంకుల్ లాస్ట్ టైం ఆల్మోస్ట్ దేవుడు ఎవరెల్ దగ్గర ట్రై చేస్తారా స ని సా ద ని చాలా మంచి గీతం ఇది సని సాధని సని దప సార్ కష్టం ఒకసారి ప్రాక్టీస్ సరే సార్ ట్రై చేయండి సని సాధని సని దప మగ మ ప మ సని సాధని సని దప మగ మ మ మ పడతాను చూడండి ఒకసారి క్లీన్ గా బాగా నేర్చుకోండి చాలా అవసరం అందుకే అది మాయామాళవ గౌళ రాగం ముందు పాడింది మాపాదశ సరి ఇది శంకరాభరణం ఈ రెండింట్లో చాలా నోట్స్ ఒక్క ప్రతి మధ్యమం తప్ప అన్ని నోట్స్ కవర్ అవుతాయి ఈ రెండు బాగా ప్రాక్టీస్ చేస్తే వాయిస్ ఓపెన్ అవుతుంది సో ప్రతి మధ్యమానికి మనం కళ్యాణ రాగంలో పాడతాం తర్వాత సని సాధని సని సాధని సని దప మగ మ ప దప మగ రి స స స ప మగ మ రి గ స స ప మగ మ రి గ స స సని స దని సరి సని దని సని దప సా సని దప మగ మ పాప మగ రి స రి ని సా సదని ని ప ద ద మ పాప గ మ ప రి గ సరి గ మ ప దని సరి రి సని దప మగ రి స ఓకే మావందనము అదే మావందనము
ప్రభువా వరది వెదలని దీనులమని తలంచి సం పదలను ఎంతగాను కోసగిన శ్రీయేసు నీకు వందనమే వందనమే శ్రీయేసుకు. ఒకే దండలు పాడాలి దీన్ని కంప్లీట్ గా. చాలా వరకు పాడుతున్నారు, దాన్ని బాగా నేర్చుకోండి విని మళ్ళీ. అది నమోలేరీ వెదలని దీనులమని తలంచి సం పదలను ఎంతగాను కోసగిన శ్రీయేసు నీకు వందనమే మా వందనమే శ్రీయేసుకు. ఆరోహణ అసెండింగ్ అండ్ డిసెండింగ్ ఆర్డర్స్ అన్ని చాలా బాగుంటుంది దీంట్లో. బాగా ప్రాక్టీస్ చేస్తే వాయిస్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు అది పాడండి. సరి సరి మగరి అమ్మ ఆ రోజు రాలేదు మీరు అండి. సరి అభినేంద్ర గారు సరి సరి పేజ్ నెంబర్ చెప్పండి. అది అభినేంద్ర గారు దీని విరుపు చాలా కొద్దిగా చెప్తాను, ఎక్స్ప్లెయిన్ చేసి. సరి 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 పని సరి నిని సరి సరి మగరి సరి 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 పని సరి నిని సా సగా గ మ ప ప మ గ ప ప ప మ గ రి గ మ గ రి సా సగా గ మ ప ప మ గ ప ప ప మ గ రి గ మ గ రి సా స రి రి గ మ ప మ గ రి సా స రి రి గ మ ప్రభువే ఆ శరణం ఆ నామే మధురము ఎంత ఎంత ఘనతమయ అంతకంత ధన్యకర ఎంత ఎంత మహిమ మహిమ అంతకంత ధన్యకర అణువణుగుణ ఆనంద విజయ చెంత చేరి తంతలో
చింతలేని శాంతికరమ చింత చేరి చింతలేని శాంతికర అణువణువున ఆనంద ప్రభువే శరణం ఆనాది మధురము. ఇది రుతమ్ గారు చాలా బాగుంది అండి సార్, చాలా బాగుంది. ఎంతో మీనింగ్ ఎలా అంటే 12 అక్షరాలు టోటల్ గా 12 అదే 12 అక్షరాలు తాళం. ఫస్ట్ విరుపు తక తక్కిట తక్కిట తక దిన 12 అక్షరాలు అంటే సరి సనీప 5 అక్షరాలు కదా. నెక్స్ట్ మగారి 3 అక్షరాలు తక తక్కిట తక్కిట సని సరి తక దిన అది పని అదొక విరుపది. సరి సని మగరి సరి సరి 12 అక్షరాలు మళ్ళీ 12 సరి సని పని సరి అక్కడ వరకు ఒక 12 అక్షరాలు. ఇక్కడ నుండి విరుపు మారుతుంది మళ్ళీ తక్కిట 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 అది 12 అక్షరాలే. అక్కడ నుండి మళ్ళీ తక తక దిన తక తక దిన విరుపు 12 అక్షరాలే. సరి రి గ మ ప మ గ రి స సరి రి గ మ ప మ గ రి స సరి సని ప మ గ రి సని సరి సరి సని ప ని సరి ని 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 స. అర్థమైందండి? అంటే విరుపులు మార్చి చేసిన గీతం ఇది. అంకుల్ నెక్స్ట్ అది తక 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 తక్కిట తక్కిట తక దిన అలా రాసుకోండి అక్కడ అది తక తక్కిట సరి సనీప తక తక్కిట మగరి మగరి అన్నది తక్కిట తక్కిట. సెకండ్ అంకుల్ సరి సనీప అన్నది తక తక్కిట కదా 5 అక్షరాలు. నెక్స్ట్ మగరి అన్నది తక్కిట మళ్ళీ సరి సరి సని సరి అన్నది తక్కదిన తక్కదిన. సెకండ్ విరుపు అక్కడ వరకు 12 అక్షరాలు అది ఎలా వచ్చింది తక్క తక్కిట తక్కిట తక్కదిన తక్ అలా వాయిస్తారు తబలా అన్నాడు అలా వాయిస్తారు అక్కడ. అది 2 బార్లు ఉంది కదా మళ్ళీ. నెక్స్ట్ సాసగా తక్కిట తక్కిట అది సాస అన్నది 3 అక్షరాలు కదండి. గాగా 3 అక్షరాలు గమప పమగా 12 అక్షరాలు అంటే తకిట 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 12 అక్షరాలు మళ్ళీ తకిట 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 12 అక్షరాలు. పాప పాప పమగ రిగమగ రిస అది మళ్ళీ తకిట 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 కదా. సరి రి గ మ తక తక దిన ఇది తక తక దిన తక తక దిన 12 అక్షరాలు. సరి రి గ మ ప మ గ రి స సరి రి గ మ ప మ గ రి స మళ్ళీ వెంటనే ఆ నడకకి రావాలి. సరి సరి ప మ గ రి సరి 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 ప ని సరి ని ని స అలా పాడితే ఒక బ్యూటీ కనిపిస్తుంది మీకు ఆ నడకలో. పాడగలుగుతారా రుతమ్ గారు? ట్రై చేస్తాను సార్, ట్రై చేస్తాను. సరి 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 మగరి సరి 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 నీ సరి నీ
వాయిస్ లోగా ఉంది, మీది లోగా ఉంది వాయిస్. మరి సరి సని పమగరి, సరి సని పమగరి, సరి 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 సని ప చెంత చేరినంతలో
చింతలేని శాంతికరమ చింత చేరినంతలోని చింతలేని శాంతికరమ అణువణువున ఆనందమే అణువణువున ఆనందమే సరి 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 ప్రభువే నా శరణము. వెరీ గుడ్, వెరీ గుడ్. తను చెప్పండి. సరి సరి మాగరి సని సరి సరి సని ప మాగరి సని సరి సరి సని పని సరి నిని ని సా సా స గ గ గ మ ప ప మ గ ప ప ప మ గ రి గ మ గ రి సా సా స గ గ గ మ ప ప మ గ ప ప ప మ గ రి గ మ గ రి సా సా స రి రి గ మ ప మ గ రి సా సా స రి రి గ మ ప మ గ రి సా సరి సని ప మ గ రి సని సరి సరి సని ప రి ని 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 సా ప్రభువే నా శరణము ఆ నామమే మధురము ఎంత ఎంత ఘనత మహిమ అంతకంత ధన్యకరమ ఎంత ఎంత ఘనత మహిమ అంతకంత ధన్యకరమ అనువణువున ఆనందమే అనువణువున ఆనందమే ప్రభువే నా శరణము ఆనందమే మధురము. వెరీ గుడ్, వెరీ గుడ్. అంతే అదే ఫీల్ అమ్మ పాడు రావతి. సరి సని ప మ గ రి సని సరి సని సరి సని ప మ గ రి సని సరి సని సని ప ని సరి ని 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 సా సా స గ గ గ మ ప మ మ గ ప ప ప మ గ రి గ మ గ రి సా సా స గ గ గ మ ప ప మ గ ప ప ప మ గ రి గ మ గ రి సా సా స రి రి గ మ ప మ గ రి సా సా స రి రి గ మ ప మ గ రి సా ప్రభువే నా శరణము ఆ నామమే మధురము ఎంత ఎంత ఘనత మహిమ అంతకంత ధన్యకరమ ఎంత ఎంత ఘనత మహిమ అంతకంత ధన్యకరమ అనువణువున ఆనందమే అనువణువున ఆనందమే బ్రతుకే నా ప్రభునికి నా హృదయమే విజయము చింత చేరినంతలోన చింతలేని శాంతికరమ చింత చేరినంతలోన చింతలేని
అనుభవనందమే వెరీ గుడ్ ఎవరేంద్ర గారు వచ్చిందా ఇది చూను సెంటర్ నుంచి వాడతా సార్ ప్రయోగాలు ఇవన్నీ శాస్త్రీకి వచ్చినప్పుడు కొన్ని కొన్ని ప్రయోగాలు చేసి ఇలాంటివి చేస్తా ఉంటాం గీతాల్లో పాటగా అంటే అది వేరే ఉంటది కానీ ఇప్పుడు చూసారా విరుపు మూడు రకాలు సెకండ్ విరుపు బాగా వచ్చింది నాకు సెకండ్ బాగా వచ్చింది ఫస్ట్ థర్డ్ రావడం లేదు హాయిగా ఉంటది అక్కడ అలా పాడాలి ఇదిగా ఇది బాగానే ఉంటుంది సరిగమగరిసలేదు రుతమ్ గారు పాడండి మళ్ళీ సరి సరి చెప్పండి అది కాదండి సార్ సెకండ్ వర్స్ ఎంత ఎంత నాకు రిపీట్ అయిందండి రెండవ దాంట్లో కూడా ఎంత ఎంత ఘనత మహిమ ఎంత ఎంత ఘనత మహిమ అంత కంత ధన్య కరమ చింత చేరిన అందులోకి రాలేదు అంత సెకండ్ టైం సెకండ్ వర్స్ సరిగా రాలేదండి సెకండ్ టైం రిపీట్ అయింది ఎంత ఎంత నాకు రెండు సార్లు వచ్చింది సార్ కింద కూడా ఎంత చింత అది రాలేదు దాంట్లో అది రిపీట్ అయింది అంకుల్ ఫస్ట్ స్టాంజానే మళ్ళీ రిపీట్ అయింది రిపీట్ అయింది అంటే చింత లేదు మళ్ళీ మార్చి పెడతాను బ్రతుకే అది అర్థమైంది అది ఓకే కదా నా ప్రభునికి అది వచ్చిందండి చెంత చేరి నంతలో చింతలేని శాంతికరమ చింతలేని చెంత చేరి నంతలో చింతలేని శాంతికరమ అది రిపీటేషన్ అది రిపీట్ ఆనంద బ్రతుకే మధురము చేరి అంతలోన చింతలేని శాంతికరమ చింత చేరి అంతలోన చింతలేని శాంతికరమ అనువనువన అనువనువన ఆనందం బ్రతుకీ బ్రతుకే నా మగరి బ్రతుకే నా ప్రభునికి నా హృదయ విజయం సరి సరి పమా సరి సరి స్వరం కూడా అదే ఫీల్ లో పడాలి
సరి సరి పమగరి సరి 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 పనే సరి నీ 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 సరి సరి పమగరి సరి 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 పనే సరి నీ 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 ఎంస సాస గగ గమ పప మగ పనులు చేస్తూ అలా పాడుకుంటూ ఉంటే అదే నేను సినిమా ఇది ఇప్పుడు ఇది రాసి 20 ఏళ్ళు అవుతుంది ఇది చేసి 20 ఏళ్ళు పైన బ్యూటిఫుల్ రెండిషన్ అండి బ్యూటిఫుల్ అంటే ఒక 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 ఫీల్ లో వచ్చిందండి అది ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నానని నన్ను అందరూ వదిలేసారు అప్పుడు ఈ సినిమాలు ఏంటి వీడికి ఇంత చదువు చదువుకుని అని అప్పుడు ఆ టైంలో కొన్ని పుట్టాయి ఇలాంటివి అని వీళ్ళందరూ తిడుతున్నారు నన్ను అప్పుడు పుట్టిన చాలా పుట్టాయి ఇలాంటి ఫీల్ తో ఒకసారి దుఃఖంలో కూడా చాలా మంచి మంచి ట్యూన్స్ పడతాయి అవి అవి కొన్ని చాలా బాగా పాపులర్ అవుతాయి కూడా అలా నాకేమో నాకు 12 ఇయర్స్ నుంచి ప్లే బ్యాక్ సింగర్ అవ్వాలని చాలా ఆశ ఉండేది లతా మంగేష్కర్ పాట పాడేదాన్ని తెగ పాడేదాన్ని ఇక్కడ కూడా పాడుకొని చాలా ఇష్టం ఆమెది కానీ వచ్చేసరికి చదువులు అనేసరికి మా డాడీ వండుకొని ఆయనకు సాలమ్మ పాటలు చదువు కదా అంటే అలాగే అయింది నాది కూడా అయితే నేను మెడిసిన్ కి పంపించేసినారు మళ్ళీ ఇక్కడ వచ్చి కూడా కంటిన్యూ చేసినాను సార్ పాడడము హిందీ పాటలు చాలా లతమ్మ ఇక్కడ టెలివిజన్ లో వచ్చినాను టెలివిజన్ లో కూడా ఇన్వైట్ చేసిండ్రు బెస్ట్ వాయిస్ అనేసి నన్ను లైవ్ ప్రోగ్రామ్ లో పిలిచిండ్రు నన్ను లతా మంగేష్కర్ సాంగ్స్ పాడమని కానీ ఒక్కసారి దేవుని కాల్ వచ్చిన తర్వాత అవన్నీ బంద్ చేసినాను సార్ ఇప్పుడు అదొక ఎక్స్పీరియన్స్ అండి అది చెప్తారు శాలిన్ గారు చెప్తారు అదే హల్లెలూయా చాలా సంవత్సరాలు పనిచేసి ఇక్కడ రిటైర్ అయ్యారు కానీ అప్పుడు డాక్టర్ గా పనిచేసి రిటైర్ అయ్యారు రూత్ గారా రూత్ గారు జీపీ జీపీ ఉంటుందండి జనరల్ ప్రాక్టీషనర్ ఉంటుంది కానీ అప్పటికే నా సింగింగ్ సర్జరీలో కూడా పాడేదాన్ని అంతే సాంగ్స్ అండి కానీ అప్పుడు పూర్తి యూకే లో నాది బెస్ట్ వాయిస్ అని టెలివిజన్ వాళ్ళు పిలిపించినారు ఇప్పుడు అలాగే ఉంది బాగుంది ఫీల్ ఉంటుంది వాయిస్ లో తెలుస్తుంటుంది నాకు కూడా లతా మంగేష్కర్ గారు అంటే చాలా ఇష్టం చాలా చెప్తారు ఇప్పుడు మేము ఎనలాగ్ రికార్డింగ్ చేసేటప్పుడు అండి ఇప్పుడైతే డిజిటల్ వచ్చింది ఇప్పుడు మీ వాయిస్ ఏదన్నా అన్నా సరే మేము కట్ చేస్తాం టెక్నాలజీ అప్పట్లో ఊపిరి తెలియ ఎక్కడ తీసుకుంటున్నారో తెలియదు ఆవిడ ఎంత లింగ్ది సాంగ్ అన్నా మైక్ దగ్గర అన్న సౌండ్ ఎక్కడ రాదు ఎన్ని సార్లు వింటానో అన్నది ఎక్కడ దొరుకుతుంది ఆవిడ ఈ టెక్నిక్స్ అప్పుడు ఎనలాగ్ రికార్డింగ్ లో పాడడం అంటే మాటలు కాదండి అప్పుడు అసలు రికార్డింగ్ అంటే ఎనలాగ్ లో నేను బాగుండేవి చాలా ఈ డిజిటల్ వచ్చిన తర్వాత సాంగ్స్ రికార్డ్ చేసినా తేలిపోతున్నాయి కానీ వాయిసెస్ అప్పుడు ఎన్ఆర్ లో పాడుతున్నప్పుడు
బ్రెత్ కంట్రోల్ అన్నది చాలా గొప్ప టెక్నిక్ అది. ఎందుకంటే మొత్తం ఆర్కెస్ట్రా అంతా పాడతారు కదండి ఒకేసారి, ఒకేసారి అప్పుడు ఫోర్ ట్రాక్ ఎయిట్ ట్రాక్ ఉండేది అప్పట్లో రికార్డింగ్. అప్పటి టైంలో ఎవరు సింగిల్ తప్పు చేసినా చిన్న తప్పు చేసినా మళ్ళీ మొదటి నుండి రావాలి, మొదటి నుండి పాడాలి. ఇప్పుడైతే అలా కాదు, పల్లవి అలాగలా చేస్తున్నాం కానీ అప్పట్లో అంత టాలెంటెడ్ అండి వాళ్ళు. మహర్షి గారు చెప్పండి. ఇది మీరు అన్నారు కదా దుఃఖంలో కూడా కొంచెం అంటే పాటలు బాగుంటాయని చెప్పేసి, ఇప్పుడు ఋతమ్మ గారు లతా మంగేశ్వర్ పాట ఒకటి వాళ్ళు పాడారని అంటున్నారు కదా, ఈ పాట అలా ఉంటుందా? ఒక పాట పాడతానంటే ముజే తేరీ మొహబ్బత్ దుఃఖంలో కూడా ఇది పాట బాగుంటుంది అండి. ఇది అది అంటే ఒకటి కొన్ని కొన్ని సిచ్యువేషన్స్, ఇప్పుడు మాకు ఇప్పుడు ఫిల్మ్ చేస్తున్నప్పుడు సిచ్యువేషన్స్ చెప్తారు, అప్పుడు మనకు దుఃఖం ఉండదు, సినిమా వాళ్ళకి దుఃఖం ఉంటుంది కదా. మనకు చెప్తారు సినిమాలో తండ్రి తల్లి చనిపోయినప్పుడు పాట ఉంటుందండి ఒక పాట బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అన్నప్పుడు, మనకు దుఃఖం ఉండదు సినిమా వాళ్ళు చెప్తారు అక్కడ కదా. అటువంటిప్పుడు కూడా ఒక ఏ రాగానికి వెళ్తే బాగుంటుంది అన్నది ఆ రాగంలోకి వెళ్తాం. అవునండి, ఆ రాగంలోకి వెళ్ళి ఆ రాగం ఆటోమేటిక్ గా మీకు ఇప్పుడు సరిగా పద పద సాదా శివరంజంలోకి వెళ్ళగానే ఆ ఫీలింగ్ వచ్చేస్తుంది అమ్మా అనగానే. చూసారా ఆ ఫీల్ వచ్చేస్తుంది ఆటోమేటిక్. కొన్ని రాగాల్లో ఉన్న గొప్ప లక్షణాలు అవి, ఆ రాగాలు తీసుకుని ఆ రాగంలోకి వెళ్ళి పాట చేసేస్తాం. అప్పుడు మనం ఏడుపున మనకే ఏడుపు ఉండదు, ప్రజల్ని ఏడిపిస్తాం. కానీ కంపోజర్ ఒక్కోసారి ఇలాగా ఇలాగ జరుగుతాయి. ఇప్పుడు నేను ఒక పాట మీ కాంతి మీకు పెడతాను, అది వినండి. సరే, సినిమాలో కూడా ప్రైవేట్ ఆల్బమ్ లో రిలీజ్ చేశాను ఏకాంతి లేని ఏకాంత వేళ నేను నిన్ను చేరుకున్నాను దేవాలయం ఉంటది, పెడతాను మీకు వినండి. అంటే అప్పుడు ఏదైనా ఏకాంతంలో ఉన్నప్పుడు దేవుడు గుర్తు రావడం, అప్పుడు ఆ దేవుని మీద ఒక పాట రావడం, ఆ ఫీల్డ్ లో చేసిన పాటలు చాలా బాగా పాపులర్ అవుతాయి. చాలా అలాగా జరిగాను, అలా పుట్టింది. శని 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 ఎంత ఎంత ఘనత ఏమో మరి దేవుని చిత్తం ఏంటో మరి ఇప్పుడు అన్ని బయటకు తెస్తున్నాను దానిలో అన్ని ఒక్కొక్కటి. ఇక్కడికి ఒక 17 ఎన్నో నేర్పాను వాళ్ళకి ఒక్కొక్కటి ఒక్కొక్క రాగంలో చేసిన గీతాలు, అవి దయచేసి నేర్చుకోండి. అవి కీర్తనలోకి తెలిసిన కీర్తన స్వరాలతో పాడుకుంటున్నాం కానీ గీతాలు వచ్చేసరికి దాని ట్రెండే వేరు, దాని బ్యూటీ వేరుగా ఉంది. అవన్నీ పాడుతుంటే మీ వాయిస్ మళ్ళీ అలా వేళ ఒక కొత్తది చెప్తాను వినండి. అంటే మనం కీర్తన బస్సులో కూడా ఇంగ్లీష్ ఇంగ్లీష్ హిమ్స్ ఉన్నాయి కదండి, హ్యావింగ్ జీసస్ కదా, ప్రీతిగా మనం చేస్తాం. ఇది ఫోర్ పార్ట్ హార్మనీ, నాకెందుకో మీరు చాలు మీతో ప్రయోగం చేద్దామని అనిపిస్తుంది. నాకు నాలుగు ట్యూన్స్ నేర్పుతాను ఇవాళ, త్వర త్వరగా నేర్చేసుకొచ్చాను. నేను పాడతాను, అది మీరు అలా వింటూ ఫోర్ పార్ట్స్ నేర్చుకోవాలి. కానీ ఏ పార్ట్ ఎవరికి అది కరెక్ట్ స్థాయిలో ఉందో అది ప్రాక్టీస్ చేయాలి. అందులో చూడండి ఉంటుంది మీ లిస్ట్ లో ప్రీతి గల మన ఏసారి తెలుగు కూడా ఉంటుంది చూడండి సార్. అంటే కొంచెం మీరు కొన్ని కొన్ని పేజెస్ అలా వెళ్ళాలి, అది నేను చెప్పను పేజ్ నెంబర్ అలా వెళ్తూ ఉంటే దొరుకుతుంది చూడండి.
ప్రీతి గల మన యేసు దట్ వాట్ ఎ ఫ్రెండ్ వి హావ్ ఇన్ జీసస్ అని ఇంగ్లీష్ లో ఉంటుంది అంటే వెరైటీ ఏంటంటే ఇక్కడ ఇంగ్లీష్ హిమ్ ని స్వరాల్లో రాసుకుంటాం పర్ఫెక్ట్ నోట్స్ అన్నమాట సుప్రేనో దీనిలో ఉంటుందండి ఆంధ్ర క్రైస్తవ కీర్తన కీర్తనంలో 28th సాంగ్ పేజ్ నంబర్ 88 ఉంది కదా సాస అది అబ్జర్వ్ చేయండి ఫస్ట్ చూడండి స్వరం అంటే మీకు తెలిసి ఆల్రెడీ ఇది ప్రీతి గల యేసు What a friend we have in Jesus. విన్నారు కదా బాగా విన్నారు కదా కనుక ఇప్పుడు స్వరం పాడతాను స్వరాలు అలా వరుసగా 4 పార్ట్స్ ఉంటాయి దాంట్లో మీకు దీన్ని చేద్దామా చేస్తే 4 క్లబ్ చేయాలి అంటే పర్ఫెక్ట్ ఫ్రీక్వెన్సీలోకి రావాలి వాయిస్ ఫస్ట్ పాడతా చూడండి వచ్చిందా మీకు ఉందా అక్కడ 407 అండి నంబరు 407 నంబర్ ఆంధ్రకేశవ కీర్తనలో ఆంధ్రకేశవ కీర్తనలో 407 సాంగ్ అది ప్రీతి గల మన యేసు అవును ఇంగ్లీష్ వచ్చి వాట్ ఎ ఫ్రెండ్ వి హావ్ ఫస్ట్ మనం స్వరం నేర్చుకుంటే అవి ఎలా మీరు ప్రాక్టీస్ చేస్తుండే అంటే పర్ఫెక్ట్ ఫ్రీక్వెన్సీకి రావాలి అప్పుడు క్లబ్ చేస్తాం ఒక్కొక్కరు ఒక్కొక్క సొప్రాన్ ఒకరు పాడితే ఆల్టో అలా టెనర్ ఒకరు అలా మిక్స్ చేసి ఒకేసారి పాడాలి అంటే ఇట్లా పాడడం దీని అకపెల్ల అని కూడా అంటారు అకపెల్ల స్టైల్ ఆఫ్ సింగింగ్ అని అంటే ఇన్స్ట్రుమెంట్స్ ఉండవు ఓన్లీ 4 పార్ట్ మీరు అలా పాడారంటే అదే కార్డ్ ప్రోగ్రెషన్ లోకి వచ్చేస్తుంది అది దానిలో ఉన్న బ్యూటీ దీన్ని ప్రాక్టీస్ చేద్దాం చూడండి పాప దాప గ స ద పాస గ స ప గ రి పాప దాప గ స అది ఫస్ట్ ఫ్రేజ్ రీ రీ గ మ రీ గ ప ద ద ప గ మ గ రి pa pa da pa ga sa sa da pa sa ga ri sa ni sa idi soprano anta first part ante ippudu nenu idi experimental ga chesi gazals la chesi paadinchanu balasubramanian gar andaru paadaru ivi మామూలు హార్మోనీలోకి వస్తే గమకాలు వేయకూడదు దీనికి గమకాలు వేయకుండా స్ట్రైట్ నోట్స్ పాడు ఫస్ట్ పార్ట్ పాప తాప గ స స ద పాస గ స ప గ రి పాప తాప గ స స ద పాస గ రి స ని స రి 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 గ మ రి గ ప ద ద ప గ మ
ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్ చూడండి అంటే దీన్ని ఆల్టో అంట ఆల్టో ఏఎల్టీఓ సా స స స ప ద మ ప ప ప స స ది సా స స స ప ద మ గ ప స ప ప ప ప ని ని స రి ని సా 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 స స రి స ని సా 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 ప ద మ గ ప స ప ప ప ప ఇన్ సెకండ్ మళ్ళీ పాడుతుంది సా 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 ప ద మ ప ప ప స స ని సా 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 ప ద మ గ ప స ప ప ప ప ని 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 స రి ని సా 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 స రి స ని సా 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 ప ద మ గ ప స ప ప ప ప ఇది సెకండ్ అండి సెకండ్ చూడు థర్డ్ టెనర్ చూడు గ గ మ గ ప గ మ స గ గ గ గ గ ప ప గ గ మ గ ప గ మ sa ga pa ma ga ri sa pa 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 ga ma ma pa 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 ga ga ma ga pa ga ma sa sa ga pa ma ga ri sa idi tenor malli padu ga ga ma ga pa ga ma sa ga 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 pa pa ga ga ma ga pa ga ma sa sa ga pa ma ga ri sa pa 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 ga ma ma pa 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 ga ga ma ga pa ga ma sa sa ga pa ma ga ri sa ఇది థర్డ్ బేస్ పార్ట్ చూడు ఎవరెన్స్ గారు బేస్ పార్ట్ మీద కాన్సన్ట్రేట్ చెప్తారు సింపుల్ నోట్స్ చూడండి సా
బేస్ పార్ట్ ఎప్పుడు నన్నే పాడతారు ఎక్కువగా, అంటే వాయిస్ లోగా ఆ బేస్ సౌండ్ వస్తుంది. ఇది మళ్ళీ పాడతా చూడండి. సేమ్ అవే లెంగ్త్స్ ఉంటాయి, లిరిక్ కూడా ఏమి చేంజ్ ఉండదు. ఇది ముందు ఒక అలా క్లోజ్ లిప్ ప్రాక్టీస్ చేయండి ఫస్ట్. దీన్ని ఈ వింటూ ఈ ఫోర్ పార్ట్స్ పర్ఫెక్ట్ గా ఫ్రీక్వెన్సీలోకి వచ్చిందంటే అదే బ్యూటీ. అట్ ఎ టైం పాడతాం. అంటే ఇక్కడ నాకు ఎందుకో శాలిం గారు ఇక్కడ డిలే లేదండి, అదేంటో సార్ ఏంటండి అది? ఇక్కడ డిలే లేదు. అంటే ఎలా డిలే లేకపోతే వాళ్ళు కలిపి పాడుతున్నారండి? కలిపి పాడిస్తానండి. అంటే ఇది ఇప్పుడే నేర్పాను. సార్ చూడండి ఒకసారి. అంటే నేర్చుకోవాలండి, స్వరం రాలేదు ఇంకా. అంటే మామూలు కామన్ సాంగ్ ఒకటి కలిసి పాడమని చెప్పండి, చూద్దాం. కామన్ సాంగ్ ఒకటి కలిపి పాడమని? అది అందరికి బాగా వచ్చిన పాట కలిసి పాడితే అది. మీరేమో రిధమ్ చెప్తూ ఉండండి ఇలాగా, చూద్దాం. అలాగా ఇది అందరు కలిపి పాడండి ఒకసారి. మైక్ సెన్ ఓపెన్ చేసి మీరు కూడా పాడండి సార్. 1 2 3 చూద్దాం. అంటే డిలే లేకుండా అందరి వాయిస్ కలుస్తుందా లేదా? నేను సక్సెస్ అయినట్టే. అంటే 4 times ఉంటుంది. 1 2 3 1 2 3 ఏ పేజ్ అండి? ఆంధ్రకేశవ కీర్తనలో 405 నంబర్. అది కాదండి ఇక్కడ దీంట్లో. ఏ పేజ్ అండి ఇక్కడ దీంట్లో చెప్పండి. స్టార్టింగ్ లోనే ఉంటదండి. సరిగా పాప గమగరి సరిగా తాని సరి నిసా దేవు లిరిక్ పాడండి స్వరం కన్నా. దేవు దొరికిందండి? రూత్ సిస్టర్ పేజ్ నంబర్ 7. థాంక్స్ మా. టైమింగ్ 1 2
చేసేయండి. 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3
డిలే ఉందండి. డిలే అంటే అంకల్ మేము మిమ్మల్ని ఫాలో అయితే ఇప్పుడు మీరు పాడుతున్నప్పుడు ఒకవేళ మేము ముందుకు వెళ్ళినా కూడా మీతో అడ్జస్ట్ అయితే డిలే ఉంటుంది. ఇప్పుడు నేను ఈ టెంపోలోనే వచ్చాను కదా ఇలాగా 1 2 నేను అందుకే పాడాను కంటిన్యూస్ గా ఆపకుండా. మీ వాయిస్ కి మిగతా వాయిసెస్ కి డిలే ఉన్నది. ఆ డిలే వాయిస్ ఆ మీ వాయిస్ తర్వాత వాళ్ళ వాయిస్ వస్తాయి. మీతో యాక్చువల్లీ వాళ్ళు మీతో కలిసే పాడుతున్నారు. అవును మీతో కలిసి పాడుతున్నారు కానీ మీ వాయిస్ తర్వాత వాళ్ళ వినిపిస్తుంది. వినిపిస్తుంది కదండి. అయినా పర్వాలేదు అంటే ఇంకొకసారి రండి మళ్ళీని. ఒకటి 1 2 3 1 2 3 1 2 3 1 2 3 ఇప్పుడు ఇప్పుడు నాతోనే స్టార్ట్ చేస్తున్నారు కదా. ఎలా స్టార్ట్ చేయాలి? 1 2 3 1 2 3 1 2 3 1 2 3 అక్కడ కూడా డిలే ఉంది. ఇక్కడ డేటా ప్రాబ్లం కూడా. ఒక్కొక్క డేటా స్పీడ్ గా ఉంటుంది, ఒక్కొక్క డేటా స్లో ఉంటుంది సార్. ఆ కంపెనీ ఇంటర్నెట్ వైఫై కంపెనీస్ తేడా ఉంటాయి సార్. అవునండా. ఒక కంపెనీ కరెక్ట్ డేటా స్పీడ్ ఇస్తుంది, ఒక కంపెనీ దొంగ డేటా ఇస్తుంది. అంటే స్పీడ్ చెప్తుంది కానీ అంత స్పీడ్ ఇవ్వదు. కాబట్టి పాపం వాళ్ళది స్లో అవుతుంటది, వెంటనే క్యాచ్ చేయదు అనమాట. మహర్షి గారు చెప్పండి. ఇద్దరిద్దరు ముగ్గురు ముగ్గురు నలుగురు నలుగురు అలా ట్రై చేద్దామా? ఫస్ట్ ఇద్దరు వాడి తర్వాత ముగ్గురు తర్వాత నాలుగురు కాంబినేషన్ లో అప్పుడు మనకు డిలే అవుతుందో లేదో చూడొచ్చు కదా. అందరం ఒకటేసారి బదులు ఫస్ట్ ఇద్దరం వాడతాం, మీతో ఒకరు వాడతారు, దాని తర్వాత ఇద్దరు వాడతారు, దాని తర్వాత ముగ్గురు వాడతాం. అలా అలా చేద్దాం. ఇప్పుడు నాతో పాడండి రూతమ్ గారు. 1 2 3 1 2 3 1 2 3 1 2 దివ్యమైన దుర్గము కానీ ఏదైనా ఈ 4 పార్ట్స్ నెక్స్ట్ వీక్ మీరు ప్రాక్టీస్ చేయండి కరెక్ట్ గా. ప్రతి స్వరం టు స్వరం చేయాలి ఆ ఫ్రీక్వెన్సీ. అప్పుడు చిన్న డిలే అయినా బ్యూటీ ఉంటది. ఈ 4 పార్ట్ హార్మోనీలో డిలే ఉన్నప్పటికీ బ్యూటీ ఉంటుంది. ఈ 4 రిపీటెడ్ గా పాడాను కదా, ఎవరికి ఏ ఏ వాయిస్ ఏ రేంజ్ ఉంటుందో ఆ రేంజ్ ప్రాక్టీస్ చేయండి. ఆ ట్యూన్ దాని మీద కాన్సన్ట్రేట్ చేయండి. మనం నెక్స్ట్ వీక్ దీని మీద ప్రాక్టికల్ చేద్దాం. అభినేత్రి గారు బేస్ పార్ట్ బేస్ పార్ట్ మీరు ప్రాక్టీస్ చేయండి. చేస్తాం. సింపుల్ నోట్స్ అది కానీ నాకు బేస్ కన్నా సూప్రానో బాగా అనిపిస్తుంది. మీ వాయిస్ బాగుంటే మంచిది చూడండి. అంటే ఎందుకు బేస్ పార్ట్ అంటున్నానంటే మెన్ పాడితే బేస్ పార్ట్ బాగుంటది అని. నేను బేస్ పార్ట్ మీరు ఏది మీ వాయిస్ కి తగినట్టుగా ప్రాక్టీస్ చేయండి. వెరీ గుడ్. నెక్స్ట్ వీక్ వెళ్తాం మరి టైం కలిసి ఒకసారి పాడదామా సార్? ఎందుకంటే డిలే ఉందా లేదా మన వాయిస్ లో చూసుకుందాం ఒకసారి. ఒకసారా
ఇదే పాడదామా దేవుడే నాకు ఆశ్రయం. అవును అవును అవును. డిలే ఉందండి, ఫ్రాక్షన్ డిలే ఉంది. దీనికి ఏదో ఆలోచన రాలండి, టెక్నాలజీలో దొరకకపోదు మనకి. సరే మరి అయితే అమ్మా రూతమ్మ గారు ప్రేయర్ చేయండి ఇవాళ. శాలిం గారు ఉన్నారా సార్? శాలిం గారు ప్రేయర్ చేయండి. రూతమ్ గారు చేస్తున్నారు. రూతమ్ గారు అదే ఆయన ఉన్నారేమో, ఆశీర్వాదం ఇస్తారే పాస్టర్ గారు కదా. పరలోకమందున్న మా గొప్ప దేవా, అత్యున్నతమైన మా ప్రభువ, ఇంత గొప్ప సమయము నిన్ను స్తుతించి నిన్ను కొనియాడి మీకు ధన్యవాదములు ప్రభువ. ఇంత మంచి సమయం మాకు ఇచ్చినందుకు, ఇంతమంది నీ బిడ్డలతోటి కలిసి మా ప్రభువ నిన్ను స్తుతించే నిన్ను, ఎందుకంటే యేసయ్య నీకు ఎంతో ఇష్టము నిన్ను స్తుతించడము. పాటలంటే ఎంతో ఇష్టము, కీర్తనలు అంటే ఎంతో ఇష్టము కదా యేసయ్య. మరి అటువంటి అట్లా పాడడానికి నేర్చుకోవడానికి మాకు ఇంత మంచి సమయం ఇచ్చినారు. ఇది మీ అపాయింట్మెంట్ యేసయ్య గారు. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. ఎంత మంచిగా మహర్షి డాక్టర్ మహర్షి గారు మాకు నేర్పిస్తున్నారు. వారిని పాస్టర్ శాలం గారిని చాలా ఆశీర్వదించమని వేడుకొనిస్తున్నాను అయ్యా. వారికి దీర్ఘ ఎటువంటి తొందర ఎటువంటి ఇది లేకుండా ప్రభువ వారు కంటిన్యూస్ గా మాకు ఇట్లా నేర్పించేటట్టు మమ్మల్ని వారిని ఆశీర్వదించండి అయ్యా. ఇక్కడ నేర్చుకుంటున్న ప్రతి ఒక్క బిడ్డ ఎంతో ఎంతో ఆశ చూపిస్తున్నారు, ఎంతో ప్రోత్సాహం చూపిస్తున్నారు. ఎందుకంటే అయ్యా మాదందరిది ఒకటే ఒకటి ఏమంటే ప్రభువ మిమ్మల్ని అనుదినము స్తుతించి కొత్త విషయాల్లో మేము నేర్చుకుని కొత్త గీతాలు ప్రభువ కంటిన్యూస్ గా మేము పాడేటట్టు మమ్మల్ని ఆశీర్వది. మాకు అదే ఆశ మా ఏసయ్య. మా ఆశలు అందరు ఒక్కొక్క బిడ్డ ఆశలు ఒక్కొక్కరిని ముట్టి ఆశీర్వదించి అందరినీ మళ్ళీ తిరిగి మమ్మల్ని ఆశీర్వదించమని అయ్యా ఈ కొద్ది విన్నపములు ఏసయ్య పేరిట వేడుకుంటున్నాం తండ్రి. పరమ తండ్రి యొక్క ప్రేమ, మన రక్షకుడు యేసుక్రీస్తుకు అద్భుతమైన కృప, పరిశుద్ధాత్మ దేవునికి అన్యోన్య సహవాసము, శాంతి సమాధానము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనందరికీ. డాక్టర్ మహర్షి గారికి, మన కుటుంబాలకు, మహర్షి గారి కుటుంబానికి, అక్కకు వారి కుటుంబ సభ్యులు చూడండి, వర్ధిల్ల చేయను గాక. ఆమేన్. ఆమేన్. థాంక్ యూ సో మచ్. థాంక్స్ అండి. థాంక్ యూ వెరీ మచ్ అండి. థాంక్ యూ. మాస్ గారు వీళ్ళకి మెట్రోనమ్ యాప్ పంపిస్తానమ్మా. మెట్రోనమ్ యాప్ పంపిస్తాను చూసాను. మెట్రోనమ్ మీరు ఒకసారి చూడండి, ఆ యాప్ బాగుంటే అందరికి పంపిద్దాం. ఆ యాప్ ఫాలో అయ్యి ప్రతి ఒక్కరు పాడ జస్ట్ వాట్సాప్ లో ఆడియో రికార్డ్ చేసి పంపించేస్తే చాలండి, మనం చూసుకుందాం. అలా చేద్దాం. అది ముందు వీళ్ళు నోట్స్ ప్రాక్టీస్ చేసిన తర్వాత అవుతుందండి, తప్పకుండా అవుతుంది. చేయాలండి. మూడు బ్యాచ్ తో మహర్షి గారి ఎక్స్పెరిమెంట్ చేశారు, పెద్దోళ్ళ బ్యాచ్, చిన్నపిల్లల బ్యాచ్, యూకే బ్యాచ్. ఏ బ్యాచ్ విన్ అవుతుందో చూడాలి. నాకు అదే ఆ ఫోర్ పార్ట్ హార్మనీ అది ఇక్కడ డిలే అవుతుంది. ఇదే ఇదే మామూలుగా రెగ్యులర్ గా అయితే పాడేస్తారు పిల్లలు, పాడేస్తున్నారు చక్కగా, కానీ ఇక్కడ డిలే వల్ల కొంచెం రీచ్ అవ్వలేదు. కానీ బాగా ప్రాక్టీస్ చేయండి. థాంక్ యూ తనూజ. థాంక్స్ ఆంటీ. థాంక్ యూ. సీ యూ నెక్స్ట్ వీక్. 23rd మర్చిపోవద్దు, అందరూ కనిపించాలి. నేను అది పంపిస్తాను ఐడి.
తనుజ రేవతి అందరూ కూడా అమ్మ ఓకే అంకుల్ అందరూ కనిపించారు రైట్ రైట్ అందరికి వందనాలు అండి థాంక్యూ బాబు శాలెం బాబు బాయ్ థాంక్యూ సో మచ్ శాలెం గారు థాంక్యూ అక్క ప్రైజ్ రా అక్క